అలాగే డిఓపీ శేఖర్ గారిని విప్రాసంగా స్వాగతిస్తున్నాము. సో మంచి ఫోటోగ్రఫీ చూడడం జరిగింది మనం. చాలా రియలిస్టిక్గా అనిపిస్తూ ఉన్నాయి లొకేషన్స్ అండ్ ఆయన ఫ్రేమింగ్స్ కూడా. ఎడిటర్ సాయిబాబు గారిని విప్రాసంగా స్వాగతిస్తున్నాము. ఐ రిక్వెస్ట్ ఎడిటర్ సాయిబాబు గారు కూడా ఉంటే వారిని విప్రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆర్ట్ డైరెక్టర్ పవన్ అండ్ సతీష్ ఐ రిక్వెస్ట్. సో మరి ఇవాళ సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిని ముందుగా మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. సో పైడి రాకేష్ రెడ్డి గారిని ఎమ్మెల్యే, సో వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. నెక్స్ట్ ఎక్స్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఓకే, తల్లోజు ఆచార్య గారు ఐ రిక్వెస్ట్. అలాగే మహేంద్రనాథ్ గారిని విత్తన రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో ప్రొడ్యూసర్స్ ఎబరీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో హీరోయిన్ ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అండి. యా థ్యాంక్ యూ. ఛానల్స్ కోసం ఒక్కసారి అయిపోయిందా ఛానల్స్ పని అందరికీ? ఓకేనా? ఓకే సూపర్. అండ్ ముందుగా మమ్మల్ని ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ, మా మిత్రులకి, మీడియా మిత్రులకి, అండ్ మా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చిన్న చిత్రం అని చెప్పలేము, మంచి చిత్రం అని చెప్తాను. ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. మ్యూజిక్ అన్ని కెమెరా, యాక్టింగ్ అన్నీ చాలా బాగా వచ్చాయి. మీ అందరూ చూసి మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. తెప్ప సముద్రం చిత్ర నిర్మాణానికి నిర్మాతగా, అదేవిధంగా దర్శకత్వం, హీరో హీరోయిన్లుగా అనేక రూపాలలో పనిచేసినటువంటి పూర్తిగా సహకరించినటువంటి టీంకు నేను స్పెషల్గా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమా మొదలు నేను ప్రివ్యూకి వచ్చి చూసినప్పుడు అంటే సినిమాలో చాలా చూసి చాలా అనుభవంతో ఉన్నాం, కానీ ఈ పిక్చర్ సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా డైరెక్టరు సమాజంలో జరుగుతున్నటువంటి ఏదైతే నిజాలని నిర్భయంగా తెర మీదకి ఎక్కియడం జరిగింది. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చిన్న చిన్న బాలికల పట్ల జరుగుతున్నటువంటి దారుణాలు ప్రభుత్వాలు సరైన విధంగా వాటిపైన స్పందన తగ్గుతున్నందుకు ఈ పిక్చర్ సమాజానికి, వ్యవస్థకే ఒక ప్రశ్నలాగా మిగిలిపోయేటువంటి తెప్పసముద్రం. నేను బీసీ కమిషన్గా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్, హాజీపూర్ ఇన్సిడెంట్, ఆ విలేజ్లో జరిగినటువంటి సంఘటన ఇది. నాకు అట్లా అనిపించింది. నేను దాని మీద ఢిల్లీకి వెళ్ళి ఎంక్వైరీకి వచ్చినప్పుడు అక్కడ ఎస్పీ గారు, మొత్తం కలెక్టరు అందరినీ పిలిచి, ఏదైతే ఈ సినిమాలో ప్రత్యక్షంగా ఆ స్టోరీ ఉందో కళ్ళకు కట్టినట్టు, చిన్న చిన్న పాపలను చంపేయడం, ఆ బావిలో పూడ్చేయడం, ఆ తర్వాత
ఈ చిత్ర ఏదైతే దానికి ఎండ్ ఆఫ్ చాలా చూడాల్సినటువంటి థ్రిల్లింగ్ అది. సమాజంలో ఎవరు కూడా అంత సాహసం చేయరు. ఆ తల్లిదండ్రులు ఆ రకమైనటువంటి మంచి కథని తీసుకోవడం, యథార్థ సంఘటనలని కళ్ళ ముందుంచేటువంటి ప్రయత్నం చేసిండు దర్శకుడు. మరి దానికి ఏదైతే నేను నిజంగా సినిమాకు రియల్ హీరోకు చూస్తే చాలా డిఫరెంట్. అదే అంటున్నాడు మా రాకేష్ అన్న, ఈ దీనికి రావడం ఆయన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక టైగర్ ఎమ్మెల్యేగా, ఆర్మూర్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొంది, ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి ఇలా ప్రజాసేవలో తమ యొక్క పాత్రని నిర్వర్తించడానికి వచ్చి ప్రజల యొక్క ఆశీర్వాదంతో గెలిచి ఇవాళ ఈ చిత్రం ఏదైతే తెప్ప సముద్రం పేరు కొద్దిగా ఒకసారి వింటే కొద్దిగా అదేదో డౌట్ వస్తుంది, కానీ వినంగా వింటే దానికి ఒక స్టోరీ, ఈ యొక్క జరిగిన సంఘటన చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు, చాలా బాగుంది. నేను ప్రేక్షకులందరినీ ఇలాంటి సినిమాలని మనం నిన్నమన్న చాలా చిన్న చిన్న సినిమాల్ని ఆదరించారు ప్రజలందరూ, అట్లనే తెప్ప సముద్రాన్ని కూడా ఆదరించాలి. ఇలాంటి కొత్త కొత్త డైరెక్టర్స్లో ఉన్నటువంటి ఆలోచనని మనం పుష్ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చి నేను యథార్థ సంఘటన జరిగినటువంటి ఎంక్వైరీలో చేసి చూసినటువంటిది ఇలా తెర మీద చూడడం చాలా సంతోషంగా ఉంది. నేను ప్రత్యేకంగా మంజులా రాఘవేందర్ గారికి, ఈ టీం మొత్తం టీం అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా, ఇంకా భవిష్యత్తులో చాలా చాలా మంచి సినిమాలు చేసి వీళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఈరోజు ఈ సాయంత్రం తెప్ప సముద్రం సినిమాకు సాంగ్స్ లాంచింగ్కు ముఖ్య అతిథిగా పిలిచిన నన్ను, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరో హీరోయిన్స్, మిగతా సినిమాలో ఉన్న తారాలు, ఈ సినిమా సమావేశాలకు నేను మొన్న ఫస్ట్ టైం వచ్చాను. ఏదేమో సినిమా రజాకర్, చాలామంది నేను అక్కడ మాట్లాడిన తర్వాత సుమారు 1 కోటి మంది చూశారట నా బిడ్స్. అంటే నేను మాట్లాడింది సినిమా గురించి కాదు, మీరంటే సినిమాలు, యాక్టర్లు, అక్కడ చూసిన ఆవేదనతో మాట్లాడాను తప్ప ఆవేదన నుంచి వచ్చిన ఆవేశం. ఇప్పుడు నేను కూడా మీలాగా సరదాగా మాట్లాడతాను, నేను నవ్వుతాను, అందరూ అనుకుంటున్నారు రాకేష్డు అంటే ఈ రకంగా ఉందండి. ఈ పిక్చర్ ఫీల్డ్ అంటే నాకు చాలా ఒక రకమైన గౌరవం, ఎందుకంటే ప్రపంచంలో నేను అందరికన్నా ఇష్టపడే వాళ్ళు సైంటిస్టులు, సైంటిస్టుల తర్వాత క్రియేటర్స్ నిరంతరం కొత్త రకం సైంటిస్టులేమో, నిరంతరం ప్రపంచంలో మనిషి సౌకర్యంగా బతకడం ఎలాగా, ఫ్లైట్ స్పీడ్ కావచ్చు, వెహికల్ స్పీడ్ కావచ్చు, ఫోన్ అప్డేట్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ప్రపంచంలో ఎవ్రీ మూమెంట్ వాళ్ళు కొత్త రకంగా ఆలోచిస్తారు. వాళ్ళ తర్వాత ఈ సినిమా ఫీల్డ్ క్రియేటర్స్ అంటే సృష్టికర్తలు, కాబట్టి నిరంతరం వాళ్ళ ఆలోచనలు, సమాజంలో రావాల్సిన మార్పులు. ఈ మూవీ ఇప్పుడు చూశాను, ఏదో అమ్మాయిల్ని కిడ్నాప్ చేయటం, నేను చాలా సంవత్సరాల క్రితం ఒక మూవీ చూశాను, అన్నగారు చెప్పినట్లు మహానది అనుకుంటాను, కమల్ హాసన్ మూవీ ఉంటుంది ఒకటి, చిన్న కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు, కమల్ హాసన్ వెతికి చివరికి కలకత్తా రెడ్ లైట్ ఏరియాలో ఉంటుంది కూతురు, చిన్న కూతురు 14 సంవత్సరాలు ఆ కూతురు ఆ టైం, అంటే ఒక కూతురు సుమారు 13 లక్షల మంది తప్పిపోయింది మా దగ్గర. ఇప్పుడు ఇది ఎవరు దృష్టి సారించని సబ్జెక్ట్, ఎవరికి పుట్టిన బిడ్డనా, ఎవరి బిడ్డనా, కానీ ఎవరికొకరికైతే పుట్టింది ఆ బిడ్డ,
ఎవరో ఒకడు కిడ్నాప్ చేశాడు, ఎక్కడో ప్రపంచంలో ఉన్న ఏదో ఒక రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తున్నారు, లేదు వాళ్ళ శరీరంలో ఉన్న పార్ట్స్ అమ్మేస్తున్నారు. కాబట్టి ఒక మంచి సబ్జెక్ట్ చూజ్ చేసుకున్న ఈ దర్శక నిర్మాతలకు ఇది, ఎందుకంటే ఎంతోమంది కనువిప్పు కావాలి, ప్రభుత్వాలకు కావచ్చు, ప్రభుత్వ అధికారులకు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న సిస్టమ్స్కు. తన పిల్లలు తప్పిపోతేనే సమాజంలో తప్పిపోయినట్లు కాకుండా ఎవరి పిల్లలు తప్పిపోయినా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు దానికి స్పందించి ఆ పిల్లల్ని మళ్ళీ వెతికి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత ప్రభుత్వాల మీద, ప్రభుత్వ ఏజెన్సీల మీద ఉంటుంది. ముఖ్యంగా దీనికి రావటం ముఖ్య కారణం కూడా రాఘవేందర్. ఇలాంటి మధ్యతరగతి చూడండి, ఆ మధ్యతరగతి వాళ్ళ మంచి కోరుకునే మనుషులు ఎలా ఉంటారు? స్పెషల్ ఫేట్లు వచ్చే హీరోలు లేరు, కోట్ల కొద్ది రెమ్యునరేషన్ తీసుకుంటే హీరోయిన్లు లేరు, స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ కొనుక్కున్న హీరోలు లేరు. అంటే వాళ్ళకి జరుగుతుంది, వేల కోట్ల ఆస్తులు సంపాదించారు తప్పలేదు, కానీ వీళ్ళు మధ్యతరగతి ఆశలు చూడండి, ఎంత యువతరం ఉపాధి, ఒక్క పిక్చర్ ఇట్ అయితే వేలాది మందికి ఉపాధి, లక్షలాది మందికి ఊపిరి. ఎందుకంటే కళలు కంటారు మళ్ళీ, తెప్ప సముద్రం ఇట్టయిందంటే కృష్ణానగర్లో ఉన్న రైటర్కు మళ్ళీ పెన్ను ముందుకెళ్తుంది. లేకపోతే ఆ బాబు వచ్చిండు, ఈ బాబు వచ్చిండు, ఆ బాబులు వస్తే మేము రాము, మాకు మా బాబులు రావాలి, మధ్యతరగతి బాబులు రావాలి, కష్టపడే బాబులు రావాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పిక్చర్ ఎందుకు ఆడాలి, దాని ఉద్దేశం మీడియా మిత్రులకు కూడా నేను దయచేసి ప్రత్యేకంగా చెప్తున్నా, రాయండి మూవీ, దట్ ఈస్ సినిమా స్టోరీ, అది పక్కన పెట్టండి సినిమా స్టోరీ, చెప్పాం దాని గురించి. ఈ కళలు ఈ మెదళ్ళు పనిచేయాలి, చిన్న చిన్న కుటుంబాలు, చితికిపోయిన కుటుంబాలు, ఆ బాబు ఈ బాబుకి ఏం కాదు, లేదంటే స్పెషల్ పేరు మీద స్విట్జర్లాండ్ అనుకోతారు, లేకపోతే మామూలకి ఏముండదు, కానీ వీళ్ళు బతకాలి, పిక్చర్ వీళ్ళు బతకాలి. ఇట్లా వేలాది మంది మళ్ళీ ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, అందరు జూనియర్ ఆర్టిస్టులు, వీళ్ళందరూ జీవనోపాధి. కాబట్టి మాలాంటి వాళ్ళ గురించి అక్కడ ఆ కళ్ళు ఎంత ఎదురు చూస్తున్నాయి చూడు, ఎవరు మంజుల మీరా, మంజుల రాఘవేంద్ర కావచ్చు, రాఘవేంద్ర కావచ్చు, అంటే ఇట్లాంటి వాళ్ళు మంచి కోరుకుంటారు. అలా కళ్ళల్లో ఒక రకంగా మావాళ్ళు పిక్చర్ తీశాడు, మావాళ్ళు పిక్చర్ తీశారు. వాళ్ళకి 50 ఏళ్ళ నుంచి అలా తండ్రులు తాతలు తీస్తూనే ఉన్నారు అలా ఆ బాబులకు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా, మీ కళలు ఇట్లాంటి కష్టపడే వాళ్లకు, క్రియేటర్స్కు కొత్త ఊపిరిపోయాలి. ఈ సమాజం కూడా, దయచేసి ప్రేక్షకులు కూడా ఆలోచించాలి, ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు ప్రోత్సాహించాలి. నేనేది సినిమా బాగుంటుంది, ఇప్పుడే యాంకర్ గారు అన్నారు ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసిన ఎలా ఉంది సార్ అని చెప్తే బాగోదు, కానీ నాకు కూడా డ్యాన్స్ చేయాలనిపించింది. అంటే ఇప్పుడు మేము కొన్నిసార్లు చేయరాదు, ఇప్పుడు ముందైతే 20 ఏళ్ళ ముందైతే మేము కూడా చేసేవాళ్ళం బాగానే. కాబట్టి ఏంటంటే పిక్చర్ కూడా చాలా బాగుంది, కథనం కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, ఈ హీరో హీరోయిన్స్ యాక్టింగ్ కావచ్చు, చాలా బాగుంది. ముఖ్యంగా నేను చెప్పినది అర్థం చేసుకోండి, మిగతా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా చెప్పడానికి ఈ మూవీ ఆడియో లాంచ్కి రావడానికి మా అన్న కూడా కారణం, పోరాట వీరుడు. 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, చివరికి అందుకుంటుండు కింద పడుతుండు. ఎట్లయితే పిక్చర్ ఫీల్డ్ ఎట్టుండదు మా అన్న అంటే, నేను సుమారు 200 కిలోమీటర్ల నుంచి వచ్చాను పిలవగానే, ఇంక 28 మీటింగులు ఉన్నాయి. అంటే స్ఫూర్తి మాకు, పోరాటానికి స్ఫూర్తి. జీవితం అంటేనే పోరాటం. మీ పిక్చర్ ఫీల్డ్ కావచ్చు, రాజకీయ ఫీల్డ్ కావచ్చు, బిజినెస్ ఫీల్డ్ కావచ్చు, ఆ పోరాట స్ఫూర్తిని మీరు కూడా తీసుకొని ఇంక ఇంత ఏ రంగాలకు చెందిన వాళ్ళు వచ్చినా అందరు కూడా ఈ స్ఫూర్తి, ఈ కష్టపడి వాళ్ళని ప్రోత్సహించాలని ఇక్కడున్న ఈ వేదిక ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ, ఈ తెప్ప సముద్రం అనే ఒక మంచి మూవీని మీ అందరూ మంచి మనసుతో, ఒక మంచి హృదయంతో ఈ మూవీని చూసి ఆశీర్వదించి, ఒక కోట్లాది కోట్ల అంటే మళ్ళీ ఒక 3-4 మూవీస్ తీయడానికి రాఘవేందర్ గారికి ప్రోత్సాహం ఇవ్వాలని, రెండోది
దీంతోపాటు లక్షలాది మంది యువకులకు, లక్షలాది మంది స్ఫూర్తి క్రియేటర్స్కు స్ఫూర్తి నింపాలా, వాళ్ళ కళలకు ప్రాణం పోయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బోలో భారత్ మాతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. తెప్ప సముద్రం ఒక మంచి సోషల్ పాయింట్ మీద తీసిన సినిమా, నాకు డైరెక్టర్ గారు సతీష్ గారు అలాగే ప్రొడ్యూసర్ గారు పరిచయం, సో ఇక్కడికి రావడం జరిగింది. ఈ మూవీ పాయింట్ తెలుసు, ఎట్లా తీశారో తెలుసు, మంచిగా తీసిన సినిమా ఇది. ఇలాంటి సినిమాలు ఆడాలి బాగా, ఇలా ఆడితే 10 సినిమాలు మళ్ళీ ఆ నిర్మాత నుంచి మళ్ళీ వస్తాయి, అలాగే దర్శకుడి నుంచి అలాంటి సినిమాలు ఇంకా వస్తాయి. సో అందరూ చూడండి, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ 19. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ. రాజకీయ నాయకుల సమయం అంటేనే చాలా విలువైంది, అలాంటిది ఆ సమయాన్ని తీసి ఇక్కడ సినిమాని బ్లెస్ చేయడానికి విచ్చేశారు. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఇప్పుడు లిరిసిస్ట్ పూర్ణాచారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన పెద్దలు ఆచార్య గారికి, రాకేష్ రెడ్డి గారికి మా టీం తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ రోజున తెప్ప సముద్రం ప్రీ ఈవెంట్ అండ్ ట్రైలర్ లాంచ్కి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నాను. ఈ చిత్ర దర్శకులు సతీష్ గారు నాకు గత 15 సంవత్సరాలు అవుతున్నప్పుడు, ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుండి ఫ్రెండ్. ఒక నీటి చుక్క లాంటి ఆలోచన ఈ రోజున ఒక సముద్రంలాగా మారిందనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో ఆయన అందుకే తెప్ప సముద్రం అని ముందే ఆలోచించి పెట్టినట్టున్నారు టైటిల్. ఈ సినిమా ప్రయాణంలో నాది ఒక చిన్న రవ్వంత భాగమే, ఒక పాట రాశాను ఇందులో. యాడున్నాడో యాడున్నాడో అని మంగ్లీ గారు పాడారు పాట, దానికి రోహిత్ పిఆర్ గారు అద్భుతమైన మ్యూజిక్ అందజేశారు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా సినిమా అంటే కేవలం కళ కాదు, ఇది జీవనోపాధి అని కూడా గుర్తించుకుందాం మనం అందరం కూడా. ఖచ్చితంగా ఇది కూడా ఒక జీవనోపాధి మా అందరికీ, ఎందరికో ఇది. సో ఇలాంటి చిన్న సినిమాలు మీ అందరు ఆదరిస్తే మేము ఇంకా పెద్ద స్థాయిలో ఉంటాం, ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ఇలాంటి టీమ్స్ అంటే నమ్మకం మాకు కలిగిస్తే ఇంకా ఇలా ఎంతో ఒక గొప్ప సక్సెస్ అందివ్వగలుగుతాం అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ చిత్రంలో నటించినటువంటి హీరో హీరోయిన్స్ అర్జున్ అంబటి గారికి, చైతన్య గారికి అండ్ మా కిషోరి, సారీ కొరమీనులో మనం కలిసి చేసాము ఇంతకు, కొరమీనులో అన్ని పాటలు నేనే రాశాను, ఆవిడ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. హోప్ ఈ సినిమాలో కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశారని అనుకుంటున్నాను. అర్జున్ గారు యాస్టీస్గా మీ గురించి అందరికీ తెలిసిందే. అండ్ చైతన్యరావు గారికి, మా చిత్ర ప్రొడ్యూసర్ మంజులా రాఘవేందర్ గారికి మనస్ఫూర్తిగా మరీ ఒకసారి అభినందనలు తెలుపుకుంటూ, గొప్ప సక్సెస్ అయ్యి మీరు డబ్బులు సంపాదించి మళ్ళీ పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పూర్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఎడిటర్ సాయిబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హనుమాన్ మామూలు సక్సెస్ కాదు, హనుమాన్ లాంటి సూపర్ సక్సెస్ఫుల్ బ్లాక్ బాస్టర్ చిత్రానికి ఎడిటర్ ఆయన. ముందుగా నాకు జాంబీ రెడ్డి, హనుమాన్ లాంటి సినిమాలకి ఎడిటింగ్ అవకాశం ఇచ్చిన దర్శకుడు నా దేవుడు ప్రశాంత్ వర్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా మీడియా మిత్రులందరికీ, చిన్న సినిమాని ఎంతవరకు తీసుకెళ్ళగలరో మీ స్థాయి ఏంటో మా సినిమాతోనే మ్యాక్సిమం ప్రూవ్ చేసేసారు. మీరు అంత సపోర్ట్ ఇచ్చారు, ఈ సినిమాకి కూడా అంత సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాని విజయం వైపు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ. ఇక మా దర్శకుడు సతీష్ గారు అసలు 24 గంటలు ఆఫీస్లో తప్ప ఇంకా ఎన్నింటికి ఎప్పుడు పేడు కూడా తెలిసేది కాదు, అంతలా కష్టపడ్డాడు. మా ప్రొడ్యూసర్ గారు అసలు ఎక్కడి నుంచి తెచ్చాడు కానీ అసలు డబ్బులు ఏ విషయంలో కూడా అసలు ఎంత పెడదామన్నా సరే అసలు ఆయన బడ్జెట్ ఎంత అనుకున్నారు, ఈ చిన్న సినిమానే పెద్ద సినిమా అనుకుంటా అసలు ప్రతి రూపాయి చాలా బాగా ఖర్చు పెట్టారు. ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కష్టపడి చేశారు. మరి ఆయనకి డబ్బులు ఎలా వస్తాయి అని కూడా ఆయన ఆలోచించుకోలేదు పాపం. దేవుడు ఆయనకి ఆయన పెట్టిన ప్రతి రూపాయి ఇప్పించేస్తే చాలనుకుంటాడు. ఖచ్చితంగా మంచి సినిమా అయితే చేస్తాం, అందరూ ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాం. మా అర్జున్ గారి గురించి మేము ఇంకా చెప్పాల్సిన పని లేదు, పెర్ఫార్మెన్స్ తరగతి తీశారు, డ్యాన్సులు హీరోయిన్ గారు బాగా చాలా బాగా చేశారు, మా శేఖర్ ఫోటోగ్రఫీ ఎదరగొట్టేశారు, మా పిఆర్ వయసు అందరం కష్టపడి చేసాం. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది
టెక్నీషియన్స్ తీసుకున్న రికమెండేషన్స్లోనే ఉంటుందేమో కానీ అసలు ఆ కష్టపడే కష్టంలో మాత్రం ఎక్కడ చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా ఒకటే కష్టపడతాం, ఒకటేలాగా చేయాలి. సినిమా ఎప్పుడు చూసినప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా కనబడదు, సినిమా సినిమాలాగే ఉంటుంది. కాబట్టి మా కష్టంలో ఎక్కడ లోపం లేకుండా చేసాం మేము. ఆదరించాల్సింది, ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వన్ మోర్ అండి, మైక్ కొంచెం పైకి పెట్టాలి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఎవరిని థ్యాంక్స్ ఫర్ చెప్పాలి, ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన సతీష్ అన్నకి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ అండి. ఈ సినిమా 19th రిలీజ్ అవుతుంది, సో సినిమా అయితే చాలా బాగా వచ్చింది. సో అందరు థియేటర్లు చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. సో థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ సో మచ్ హీరో గారికి, ఎందుకంటే నన్ను ఈ సినిమాకి రెఫర్ చేసి నా టాలెంట్ని గుర్తించి నేను ఒక డీలో నా పర్ఫార్మెన్స్ చూసి, సో నాకు ఇక్కడ డైరెక్టర్ సతీష్ గారికి అలాగే ప్రొడ్యూసర్ సార్కి పరిచయం చేసి నాకు ఈ ఛాన్స్ ఇప్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా ఇదే మంత్ 19th రిలీజ్ అవుతుంది, అందరూ వచ్చి థియేటర్లో వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓ ఏదో పగులుతుంది, ఎందుకు వచ్చింది మాట్లాడండి. ఇక్కడికి వచ్చిన అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మీడియా మిత్రులకు, పెద్దలు అందరికీ ధన్యవాదాలండి. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ రవీంద్ర సార్కు థ్యాంక్ యూ సో మచ్, అండ్ డైరెక్టర్ సతీష్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఇందులో వర్క్ చేసిన డిఓపి శేఖర్ సార్ బాగా వర్క్ చేశారు, అండ్ ఈ సినిమాలో ఫైట్లు కూడా చాలా బాగా వచ్చాయి. ఈ సినిమా 19th రిలీజ్ ఉంది, అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూసి మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ఇందులో ఫైట్స్లో నాతో పాటు వర్క్ చేసిన మా ఫైటర్స్ అందరికీ, టీం మెంబర్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో ఫైట్స్ తక్కువ టైంలో కూడా బాగా వర్క్ చేసిన అర్జున్ సార్ థ్యాంక్ యూ సో మచ్, రెయిన్ ఫైట్లో చాలా కష్టపడి అక్కడే ఉండి మాకు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చైతన్య సార్ ఒక ఫైట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీకు కూడా ఒక థ్యాంక్ యూ. వేదికను కలిగించిన నా తోటి కళాకారులకు అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్ర అన్న అండ్ సతీష్ అన్న, ఇద్దరు కలిసి నాకు సేమ్ బూస్ట్ ఇచ్చి ఈ క్యారెక్టర్ ఇచ్చారు, మంచి పేమెంట్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 19th ఇది థియేటర్లో రిలీజ్ అవుతుంది, ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. పాత్రికేయుల మిత్రులకి, ఈ సభకు ఇచ్చేసిన పెద్దలకి అందరికీ థ్యాంక్ యూ. నేను ఈ సినిమాలో ఒక పెక్యులర్ క్యారెక్టర్ చేశాను, నెగిటివ్ క్యారెక్టర్. అది సినిమాలో నన్ను అసలు గుర్తుపట్టరు, ఇప్పుడు చూసిన వాళ్ళు సినిమాలో గుర్తుపట్టలేరు, బాగా చూస్తే మాత్రం గుర్తుపడతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సతీష్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్ యూ. ఎన్నో సినిమాలు చేశాను నేను, ఈ సినిమా నాకు కొంచెం స్పెషల్, కొంచెం కాదు నా జీవితంలోనే స్పెషల్ క్యారెక్టర్ చేశాను. ఎందుకంటే దీంట్లో నా కూతురే హీరోయిన్. నాకు ఈ విషయం ఎవరు చెప్పలేదేంటి అసలు? నా కూతురే హీరోయిన్, ఇదివరకు కొరమీన్ సినిమా చేసింది, ఇప్పుడు ఈ సినిమా చేస్తుంది. రెండు మూడు సినిమాలు ఇంకా ఆఫర్లో ఉన్నాయి. బట్ నా కూతురుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఇట్ ఈస్ ఎ రియలీ గాడ్స్ గివెన్ బూన్. ఆ అవకాశం నాకు ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఇచ్చారు. కిషోర్కి కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను మామూలుగా ఉన్నాను పక్కన, భయ్యా ఈ క్యారెక్టర్ మీరే చేయండి భయ్యా అంటే, ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ. నేను క్యారెక్టర్ అడగలేదు యాక్చువల్గా, వాళ్ళే నాకు ఇచ్చారు. సో విచిత్రం ఏంటంటే, నాకు విలన్కి హీరోయిన్కి యూజువల్గా సన్నివేశాలు ఉంటాయి, ఈ సినిమాలో సన్నివేశాలు ఉండవు. కావాలని పెట్టలేదంట. 19th రోజున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కానీ ఇంకో విషయం ఏంటంటే, అన్ని థ్రిల్లర్స్లా కాదు ఇది, సంథింగ్ స్పెషల్ ఉంటుంది ఈ సినిమాలో. ఖచ్చితంగా మీరు థియేటర్లో చూసి ఈ మ్యూజిక్ని, ఆ విజువల్స్ని మీరు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి, మా శేఖర్ భయ్య బాగా చేశాడు. అండ్ మ్యూజిక్ పిఆర్ గారు అదరగొట్టారు. అండ్
సతీష్ గారు నిజంగా చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇంకో విషయం ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా కంప్లీట్గా మేము పోచంపల్లిలో చేశాము. ఏది ఆర్టిస్ట్ ఏది కావాలన్నా ప్రొడ్యూసర్ గారు మాకు సమకూర్చి మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మమ్మల్ని ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా 19th రోజున రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్లో చూసి మమ్మల్ని ఆదరిస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా పుత్రోత్సాహం అంటారు, ఇది పుత్రిని ఉత్సాహం మీకు ఇప్పుడు, అంతే కదా? సో థ్యాంక్ యూ. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ మరి శ్రీమణి ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ సార్ ఇక్కడ మిడిల్లోకి ఇటండి. అందరికీ తిప్పసముద్రం ప్రీ ఈవెంట్ ట్రైలర్ లాంచ్కు విచ్చేసిన టెక్నీషియన్స్కు మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ తిప్పసముద్రం సినిమాని ఎంతో కష్టపడి డైరెక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హీరో కానీ హీరోయిన్ కానీ ప్రతి ఒక్క మదర్ క్యారెక్టర్ ఇచ్చిన బాల కమిషన్ కానీ యోగీస్ అన్న కానీ ప్రతి ఒక్కరు నాకు ఇక్కడ నందకిషోర్ సార్ కానీ ప్రతి ఒక్కరు శేఖర్ డిఓపి ప్రతి ఒక్కరు ఈ ఈ సినిమా అసలు ముందుకు రావడానికి నేను కొత్తగా వచ్చిననే భావన కూడా వాళ్ళ లోపల లేకుండా, ముఖ్యంగా నేను నన్ను సినిమా వాల్యూ గురించి ఆలోచించి ఒక ప్రొడ్యూసర్కి కొత్త వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలని ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు నాకు సహకరించి వారు కూడా సినిమా ఎట్లా ముందుకు తీసుకోవాలన్న పని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తరఫున మరియు బేబీ వైష్ణవి ప్రజెంటేషన్ మా శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ తొలి చిత్రం ఈ మూవీ ఇక్కడ తిప్పసముద్రం ద్వారా మేము పరిచయం సతీష్ రాబోల్ దర్శకత్వంతో మేము అసలు జర్నీ ఎలా జరిగిందంటే యాక్చువల్గా మనకి ఇక్కడ చైతన్య గారు మాకు ఆల్రెడీ పరిచయం మాకు ఒక సందర్భంలో ఆ పరిచయం ద్వారానే యాక్చువల్గా నా ఇంటికి ఇట్లా కొద్దిగా నీవు సతీష్ గారు ఇట్లా మా ఫ్రెండ్ ఉన్నాడు ఇద్దరు మీరు రావాలి ఇట్లా కలిసి భోజనం చేయడానికి సందర్భంగా పిలిచి ఆ భోజనం ద్వారానే ఇవాళ ఈ సినిమా తిప్పసముద్రం ఒక్క ఇంతమంది ఆర్టిస్టుల మధ్యన ఇక్కడ మేము పబ్లిక్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు అదేవిధంగా మా తిప్పసముద్రం మూవీ ఈవెంట్కు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ, ముఖ్యంగా మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఇక్కడికి మేము పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మా గురువు గారు అయినటువంటి జాతీయ మాజీ బీసీ కమిషన్ సభ్యులు తల్లో ఆచార్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సభ ఈ ప్రీవెంట్ వేదిక ద్వారా మేము తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఒక సినిమాలు అంటే తెలుసు అందరికీ, మేము కూడా చిన్న సినిమానే లేవలు ఎక్కడ తగ్గించకుండా ప్రొడక్షన్ వాల్యూని మాత్రం యాక్టర్స్ కూడా ఇక్కడ నటించిన వాళ్ళు ఎవ్వరు కూడా ఓ టైంకు వాళ్ళకి అటు ఇటు ఏమున్నా అని కూడా మాకు సహకరించి సినిమా ముందుకు పోయిందంటే వాళ్ళందరి సహకారంతో నేను ఇలా సినిమా ముందుకు తీసుకుపోగలిగిన. ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి ఎన్నో కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలను కూడా డైరెక్టర్ మొత్తం రాత్రి పగలు ఒక డైరెక్టర్ డైరెక్టర్ టీం కూడా ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్క టెక్నికల్స్ వారందరూ కూడా ప్రతి ఒక్క నా తరపున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక సినిమా తయారు కావాలంటే వాస్తవానికి కూడా ఎంతో టైం పడుతుంది, పెద్దవాళ్ళకు కొంచెం ఈజీ ఉంటుండొచ్చేమో కానీ పెద్ద చిన్న అనే తేడా లేకుండా మన నటించిన నటి నటుమణులకు అందరికీ తగ్గట్టుగానే నేను ఈ సినిమాని ముందుకు తీసుకుపోవడం జరిగింది. అంటే ఈ సహకారం డైరెక్టర్ గారు కూడా ఎంతో కష్టపడి ఇప్పటికి కూడా రాత్రి కూడా ఆఫీసులోనే ఉండుకుంటూ, ఎందుకంటే ఒక కుటుంబం భార్య పిల్లలందరినీ కూడా ఇప్పుడు ఈవెంట్కి ఉంటుంది వాళ్ళందరికీ దూరంగా ఉండుకుంటూ ప్రతి ఒక్కరు ఈ సినిమా అంటే అందరికీ చూసే వాళ్ళకి ఈజీ. నేను కూడా ఈ సినిమా చాలా ఈజీగా చూసేసిన చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇమ్మడి వెళ్ళి కూడా చిరంజీవి గారి కంటే చాలా పిచ్చి పవన్ గారి చాలా అభిమాని నేను అభిమానంతోనే ఇలా ఈ సినిమాకి వచ్చినామంటే ఆ సినిమా చూస్తూ సినిమా చేసిన కష్టాలు ఎంతో తెలుసుకొని ప్రతి ఒక్క టీంకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను నేను సినిమా తరఫున. ఎందుకంటే ఎన్ని కష్టాలు ఆటుపోట్లు ఉంటాయని తెలుసు, ఆర్టిస్ట్లకి వెళ్ళి మొదలు పెట్టుకుంటే చిన్న కెమెరామెన్కి వెళ్ళి పనిచేసి వాళ్ళ కింద పనిచేసే అసిస్టెంట్లకి వెళ్ళి మొదలు పెట్టుకుంటే ఇక ప్రతి ఒక్క వాళ్ళ కష్టాలు అయితే మనం ముందరుండి చూసినందుకు ప్రత్యేకంగా వాళ్ళ మాకు కష్టపడి పనిచేసి వాళ్ళ చెమట ఓడిచిన వాళ్ళ అందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అందరు ఆర్టిస్ట్కు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా ఈవెంట్కి వచ్చిన చీఫ్ గెస్ట్ అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఈ సినిమా
ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఎందుకంటే నేను ఈ సినిమా నా ఫస్ట్ సినిమా టెక్నికలీ. సో ఇంకొకటి, ఐ రియలీ థ్యాంక్ రాఘవేందర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ దిస్ రోల్. నేను జస్టిస్ చేసినా అని అనుకుంటున్నా. అండ్ శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్, మీరు టైలర్లో చూసినట్టయితే విజువల్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి, మూవీలో విజువల్స్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అండ్ ద మూవీ పిఆర్ గారు, రోహిత్ గారు, మీరు ట్రైలర్లో చూసిన బీజిఎం ఒక లెవెల్ అయితే మీరు మూవీలో చూసిన బీజిఎం ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో యూ విల్ డెఫినెట్లీ లవ్ ద బీజిఎం ఇన్ ద ఫిల్మ్. అండ్ రామ్ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్ నాకు డ్యాన్స్ నేర్పించి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ, సతీష్ గారు అక్కడ ఉన్నారు బట్ ఎవ్రీబడి పేరు పేరున హ్యాస్ వర్క్డ్ సో వెల్ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను సెట్స్ మీద ఉన్న ప్రతిరోజు ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ అవుటింగ్. ఎవ్రీబడి చాలా మంచిగా రిసీవ్ చేసుకొని చాలా ఎఫర్ట్స్ పెట్టి సినిమా తీసాము. అండ్ నేను ఎవరైనా మర్చిపోతుంటే ఐఎమ్ రియలీ సారీ, పూర్ణాచారి గారు అండ్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్స్. వీ హ్యావ్ పుట్ సో మెనీ ఎఫర్ట్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ 19th రోజు ఈ ఫిల్మ్ వస్తుంది. ఐఎమ్ డెఫినెట్లీ షూర్ దట్ యూ విల్ లవ్ ద ఫిల్మ్. అండ్ ప్లీజ్ 19th రోజు ఈ ఫిల్మ్ చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు మాటల్లో అడిగారు కదా, డెఫినెట్గా వాళ్ళు చూస్తారు కాదనట్లేదు, కాకపోతే మీలో ఉన్న సింగర్ బయటకు వచ్చి పాటతో అడిగితే కూడా బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడే నాకు వచ్చిన తాజా వార్త మీరు సింగర్ కూడా అని చెప్పి యాక్టర్తో పాటు ఈ సినిమాలో పాడారు కూడా అని. సో మరి ఇంకెందుకు ఆలస్యం, దో లైనే హోజాయ్. పిఆర్ గారు మీరు ట్యూన్సా ఏమన్నా ఇస్తున్నారా? అలాంటిది ఏం లేదు, డైరెక్ట్ మీరు స్టార్ట్ చేసి అయితే. ఓకే, ఈ సినిమా పాటనే పాడతాను నేను. మంగ్లీ గారు పాడిన పాట మరీ అంత పాడలేను బట్ ట్రై చేస్తాను. పర్లేదండి. యా రామ సక్కని సీతమ్మ తోడు, యాడున్నాడో 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 యాడున్నాడో, నాకు నచ్చే నా వాడు ఎవ్వడో, యాడున్నాడో 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 యాడున్నాడో. థ్యాంక్ యూ సూపర్. కిషోరికి అడగకుండానే క్లాప్స్తో వాళ్ళు సూపర్గా వెల్కమ్ చేశారు మీ పాటను కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు పాడడానికి కాదు కాదు, మాట్లాడడానికి డైరెక్టర్ సతీష్ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం అండి. ఈ వేదికకు విచ్చేసిన పెద్దలు రామచంద్రారెడ్డి గారికి, రాకేష్ గారికి, ఆచార్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తెప్ప సముద్రం విషయానికి వస్తే ఫస్ట్ నేను స్టోరీ చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ గారికి కల్పించింది చైతన్యనా, చైతన్య గారు ఒక ప్రొడ్యూసర్ గారు ఉన్నారు కల్పించమంటే అప్పుడు కల్పించారు. ఫస్ట్ సిట్టింగ్లోనే రాఘవేంద్ర అన్న ఈ స్టోరీ ఓకే చేయడం జరిగింది. తర్వాత ఒక 1 month తర్వాత స్టార్ట్ అయింది. తర్వాత అర్జున్ అన్నకు స్టోరీ చెప్పడం, చైతన్య గారికి స్టోరీ చెప్పడం, హీరోయిన్కి, వీళ్ళందరూ అలా ఒక 1 month అంతా జరిగిపోయింది. కానీ ఇదంతా ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి ప్రయత్నం చేస్తున్న ఒక సినిమా. ఒక 1 month ఈ సినిమా అంతా కళ్ళ ముందర కనబడింది, వీళ్ళ టీం అంతా నా కళ్ళ ముందర కనబడింది. ఈ చిత్రానికి అసలు ఫస్ట్ శ్రవణ్ డైలాగ్స్ అందించడం జరిగింది. తర్వాత శేఖర్ కూడా అద్భుతంగా డిఓపి చేశాడు. మ్యూజిక్ పిఆర్ అద్భుతంగా సంగీతం అందించడం జరిగింది. థ్యాంక్ యూ బ్రో అందరికీ. అలాగే లిరిక్స్ పూర్ణాచారి, బాలాజీ గారు, పెంజల్ దాస్ గారు, వాళ్ళు ఈరోజు రాలేకపోయారు కానీ అందరూ ఒక టీం వర్క్ లాగా చేయడం జరిగింది. తెప్ప సముద్రం అనేది ఇది మన చిన్నపిల్లల పైన జరిగే అగాయిత్యాలే కాకుండా ఇందులో కొన్ని స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అదేందో 19th April రోజు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. మీరు ఇది చిన్న సినిమా కాదండి, యాక్చువల్గా కంటెంట్ ఉన్న సినిమా. మీడియా ఎప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తుంది, జనాల్లోకి తీసుకెళ్తుంది. ఈ సినిమాని ఖచ్చితంగా మీడియా వాళ్ళు స్పెషల్గా ఇది జనాల్లోకి తీసుకెళ్ళేలాగా చేయాలని మీడియా వారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను.
ఎందుకంటే ఇప్పుడు ఒకటి పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే సినిమాలు మొత్తం ఏది థియేటర్లో జనాలు రావడం, కొన్ని సినిమాలకు వస్తున్నారు కొన్ని రావట్లేదండి. అంటే ఆ చిన్న సినిమానా ఏదా అని కొన్ని ఉండే కానీ థియేటర్కి అన్ని సినిమాలకు రావట్లేదు. కానీ ఈ సినిమాకు మాత్రం మీడియా ద్వారా ఖచ్చితంగా మాకు సపోర్ట్ కావాలి. థియేటర్లకు వచ్చే విధంగా చేయాలని ఖచ్చితంగా ఇది మీకు కూర్చోబెడుతుంది సినిమా మాత్రం అని కోరుకుంటున్నాను. ముందు నాకు అవకాశం ఇచ్చిన రాఘవేంద్ర అన్నకి అలాగే పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే ఈవెంట్కి వచ్చిన పెద్దలకి, పిల్లలకి, అండ్ ఈ వేదికను అలంకరించిన గెస్ట్ అండ్ నాతోటి కళాకారులందరికీ నమస్కారం. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్రతి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం లేట్ అయినా సరే అందరూ సహకరించి చాలా బాగా మాకు సపోర్ట్ చేసి సినిమా పూర్తి చేసి రిలీజ్ దాకా తెచ్చారు. అండ్ ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్, ఫైట్ మాస్టర్ గారు కానీ, కొరియోగ్రాఫర్ రామ్ దగ్గర నుంచి కానీ, ఎడిటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ బిఆర్ గారు, ప్రతి ఒక్కళ్ళు బడ్జెట్ తక్కువైనా సరే మూవీది, బడ్జెట్ కన్సర్న్స్ ఉన్నా సరే తెలిసి కూడా నిజంగా బాగా పనిచేసి చాలా బాగా సపోర్ట్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అండ్ కమింగ్ టు పిఆర్ మ్యూజిక్ డైరెక్టర్, చిన్న సినిమా అంటే బేసిక్గా బడ్జెట్ కన్సర్న్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ట్యూన్స్ ఏదో ఒకటి ఈ బడ్జెట్కి ఇది వస్తుందా అని తోసేస్తారు. కానీ థ్యాంక్ యూ రోహిత్, నిజంగా అలాంటి మంచి సాంగ్స్ ఇస్తావని నేను ఊహించలేదు. నువ్వు ఇలా కొడతావు నాకు కూడా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా నేను నమ్ముతున్నాను, యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్, మమ్మల్ని మర్చిపోతప్పుడు. అండ్ అలాగే ప్రతి సినిమాకి ఇది జరుగుతుంది, చిన్న సినిమా అనగానే టెక్నీషియన్స్ ప్రతి ఒక్కళ్ళు హీరో హీరోయిన్ దగ్గర నుంచి వచ్చామా, డబ్బులు తీసుకున్నామా, పనిచేసి వెళ్ళిపోయామా, ఇది కాదంటే మాకు నెక్స్ట్ సినిమా ఉంటుంది. కానీ ఒక సినిమా పూర్తి చేసి దాన్ని రిలీజ్ వరకు తెచ్చి ఆ రోజు నిజంగా టెన్షన్ పడి తడిసి మోపడయ్యేది ఎవరికంటే ప్రొడ్యూసర్ గారికిను డైరెక్టర్ గారికి. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారికి అంత డబ్బులు పెట్టి ఆ రిటర్న్స్ వస్తాయా లేదా అని వాళ్ళు ఎంత వేదన పడుతుంటారో నిజంగా అది మాటల్లో చెప్పలేము. ఏదో సినిమా చూసి అంతసేపు బాగుందా లేదా ఏం బాగాలేదురా అని చెప్పి వెళ్ళిపోతాం. కానీ ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే మా ఫాదర్ అండ్ పెదనాన్న డిస్ట్రిబ్యూటర్స్ ఒకప్పుడు, ఆ డబ్బులు పోయినప్పుడు నిజంగా పైనుంచి కిందకు వచ్చేసినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది, నెక్స్ట్ సినిమా తీయగలమా లేదా అనేది ఎంత బాధపడతారో నాకు తెలుసు. అండ్ డైరెక్టర్ సతీష్ గారు, సినిమా బాగాలేకపోతే హిట్ ఆ ఫ్లాప్ పక్కన పెడితే వీళ్ళకి తెలిసింది సినిమా సినిమా సినిమా. కృంగిపోకుండా అది హిట్ అయినా సక్సెస్ అయినా సరే దానికన్నా నెక్స్ట్ తప్పులు రియలైజ్ అయ్యి నెక్స్ట్ మనం ఏం చేద్దాం అనే దాని మీద ఉంటారు. సో ఇలాంటి డైరెక్టర్స్కి నిజంగా ప్రోత్సాహం ఇచ్చి నిలబెట్టండి. అండ్ ఇలాంటి ప్రొడ్యూసర్స్కి కూడా ఎంకరేజ్ చేసి మొత్తం రాకపోయినా సరే అది సేల్ అయ్యేలాగా కొంచెం మీడియా వాళ్ళందరినీ సపోర్ట్ చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఇలాంటి వాళ్ళకి, ఇలా మనస్ఫూర్తిగా పనిచేసే వాళ్ళు ఒకళ్ళు తెలిసిందే సినిమా అంతే, సినిమా ప్రపంచం, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా. అండ్ అలాగే ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, ఫ్యూచర్లో మీకు పెద్ద పేరు వచ్చినా సరే ఇప్పుడైతే ఎలా ఉన్నారో బడ్జెట్ కన్సర్న్స్ పెట్టుకొని ఉన్నా వచ్చి ఎలాగైతే పనిచేస్తున్నారో సపోర్ట్ చేద్దాం వీళ్ళకి అని. మీరు ఇన్ ఫ్యూచర్ నిజంగా పెద్దవాళ్ళు అయినా సరే మీకు వీలు ఉంటే కనుక ప్లీజ్ డూ సపోర్ట్ చిన్న సినిమాలకి. మీకు అవకాశం ఉంటే తప్పకుండా చిన్న సినిమాలను బతికించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు దిస్ మూవీ, ఎగ్జామ్ అయితే రాసేసాం, అది హిట్ ఆఫ్ లాఫా పాస్ ఆఫ్ అయ్యా అనేది 19th తెలుసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి ఈ మీట్ని సక్సెస్ చేసినందుకు. అండ్ ప్లీజ్ డూ వాచ్ తెప్ప సముద్రం ఆన్ 19th ఆఫ్ దిస్ మంత్. థ్యాంక్ యూ. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. సతీష్ అండ్ నవీన్, శివ, ఈశ్వర్,
అండ్ ఇంకొకటి మర్చిపోయాను, అభి అభి అండ్ థ్యాంక్ యూ బ్రో. నిజంగా ఇందులో కొంతమందికి నిజంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అనుభవం లేదు, అయినా ఈ సినిమా మ్యాక్సిమం 90% మేము పోచంపల్లి విలేజ్లో చేసాము. అక్కడ మాకు సపోర్ట్ చేసి నిజంగా సినిమాని సక్సెస్, సినిమాని ముందుకు తీసుకెళ్ళి కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, అండ్ పోచంపల్లి ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మాకు షూటింగ్ అప్పుడు ఏ అడ్డంకులు లేకుండా సాఫీగా జరిగిపోవడానికి అక్కడ మాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే అక్కడ మాకు ఎంతో హెల్ప్ చేసిన ఆనంద్ అన్నను కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. వెరీ బెస్ట్. 19th కి సూపర్ సక్సెస్ఫుల్గా ఈ సినిమా మీకు బోరెడంత